కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అధికారం నుంచి దించకపోతే దేశానికి అధోగతి పట్టనుందని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట ఉపాధ్యక్షులు ధూళిపాళ ధనుంజయ నాయుడు వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని బీజేపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీసీల కులగణన చేపట్టాలని, తద్వారా దేశంలో ఏ కుల జనాభా ఎంత ఉందో తెలిసిపోతుందని, జనాభా ప్రతిపాదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందించడం ద్వారా అట్టడుగు వర్గాలను కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేరతాయని, దేశవ్యాప్తంగా బీసీల జనాభా సుమారుగా 70 కోట్లకు పైగా ఉన్నందున బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, కేంద్ర బడ్జెట్లో ప్రతి ఏటా 2 లక్షల కోట్ల రూపాయలను బీసీ అభివృద్దికి కేటాయించి బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని, పార్లమెంట్లో బీసీ రాజకీయ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని, దేశవ్యాప్తంగా ఉన్న బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటు రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థలలో ఖాళీగా ఉన్నటువంటి 16 లక్షల ఉద్యోగాలను కూడా వెంటనే భర్తీ చేయాలని, బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో పలుమార్లు విన్నవించినప్పటికీ కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి బీసీ వ్యక్తి నరేంద్ర మోడీకి చీమ కుట్టినట్టయినా లేదని, ఆయన అధికారంలో ఉన్నా కేవలం అంబానీ అదానీ లాంటి కార్పొరేటర్ శక్తులకు మాత్రమే దేశ సంపదను తాకట్టు పెట్టేందుకే అధికారంలో ఉన్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లోని ప్రచారంలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తామని ప్రకటించి 5 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి ఎస్సీ రిజర్వేషన్ బిల్లు జోలికి పోలేదని, ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు వ్యతిరేకమని అర్థం అవగతమవుతోంది.